నాని డైరెక్షన్, ఎన్టీఆర్ యాక్షన్, చంద్రబాబుకు ఝలక్. తెలంగాణ ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వం కూడా ఏర్పడిపోయింది. రేపో మాపో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంది. అయితే ఎన్నికల తాలూకు పరాజయంపై మాత్రం అభ్యర్థులు ఇంకా బయటకు రాలేదు. ఇలా ఎందుకు జరిగింది అనే షాక్ నుంచి ఇంకా తేలుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ టికెట్పై మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన నందమూరి ఇంటి ఆడపడుచు సుహాసిని పరాజయంపై కథనాలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. ఆమెకు తగిన ప్రచారం జరిగినా ఉప్పు లేని పప్పు మాదిరిగా ఆమె పరిస్థితి మారిందని, తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదని విశ్లేషణలు వస్తున్నాయి. నిజమే, సుహాసిని నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలకు 2 రోజుల ముందు ప్రచార పరిసమాప్తి సమయం దాకా కూడా జూనియర్పై ఆశలు పెట్టుకున్నారు సుహాసిని. సమయం చూసుకుని వస్తాడని, తనకు ప్రచారం చేస్తాడని, ఫలితంగా యూత్ మొత్తం తనకు అనుకూలంగా మారుతుందని ఆమె ఆశలు పెట్టుకున్నారు. ఇదే విషయంపై పలు సైట్లలో కూడా అనుకూలంగా ప్రతికూలంగా అనేక కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంలో జూనియర్ పెద్దగా స్పందించలేదు. ప్రచారానికి రాకపోగా కనీసం ఎన్నికలకు ముందు ఆయన తన అభిమానులకు ఓ ప్రకటన రూపంలోనూ మద్దతు ఇవ్వాలని కోరలేదు. దీంతో జూనియర్ ఇక సుహాసిని పక్కన పెట్టాడని, దీనికి చంద్రబాబుతో జూనియర్కు ఉన్న విభేదాలే కారణమని వార్తలు హల్చల్ చేశాయి. ఇక ప్రస్తుతం తెలంగాణ వెలుగులోకి వచ్చిన మరో సమాచారం ఏంటంటే, జూనియర్తో గతంలో పలు సినిమాలు తీసి నందమూరి కుటుంబానికి ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఉరఫ్ నాని ముందస్తు సూచనలతోనే జూనియర్ కోకటపల్లిలో వేలు పెట్టలేదని తెలుస్తోంది. కేసీఆర్ విషయం సహా టీఆర్ఎస్ విషయంపై తెలంగాణలో సర్వే చేయించిన నాని అక్కడ తిరిగి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ప్రగాఢంగా విశ్వసించారు. దీంతో జూనియర్తో తనకున్న అనుబంధం నేపథ్యంలో, నువ్వు అక్కడ రాజకీయాల్లో వేలు పెట్టొద్దు, తిరిగి కేసీఆరే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, నువ్వు వెళ్ళి ప్రచారం చేసినా సుహాసినికి గెలిచే ఛాన్స్ లేదు అని నాని వివరించాడట. ఈ నేపథ్యంలోనే జూనియర్ వెనక్కి తగినట్లు సమాచారం. వాస్తవానికి తెలంగాణలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరినైనా రంగంలోకి దింపాలని భావించిన చంద్రబాబు జూనియర్కు గేల వేయాలని తెరచాటుగా యత్నించాడు. అయితే 2009 ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబుతో విభేదించిన జూనియర్ ఆయనకు అప్పటి నుంచి కూడా దూరంగా ఉంటున్నారు. అయితే కూకటిపల్లిలో సుహాసిని నిలబెడితే ఖచ్చితంగా తారక్ వచ్చి తన అక్క కోసమైనా ప్రచారం చేస్తాడని, తన పార్టీ నిలబడుతుందని చంద్రబాబు భావించారు. అయితే ఈ నక్క వినయాన్ని పసిగట్టిన కొడాలి నాని ఇదే విషయాన్ని జూనియర్కు వివరించారు. దీంతో జూనియర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ బాలయ్య చంద్రబాబు ఇంటింటికి తిరిగిన సుహాసిని గెలిపించుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా జూనియర్ ప్రచారానికి దూరంగా ఉన్న విషయంపై అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది.